నా ప్రభువు ఆదుకునేవాడు, నా ప్రభువు ఆదుకునేవాడు. నీవు సేవిస్తున్న నా ప్రియ సహోదరా సహోదరి, నీ ప్రభువు నిన్ను ఆదుకునేవాడు. నీ ఆపదలో నీ దగ్గరకు వచ్చి నీకున్న సమస్య నుంచి, ఆపద నుంచి విడిపించగలవాడు. ఒకనొక సమయంలో కొన్ని సంవత్సరాల క్రితము ఇథియోపియా దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు పేరు థియోడర్. ఆ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని వాళ్ళు బంధించేశారు. అలా బంధించి వారు వారి దేశంలో అతన్ని ఒక చెరసాల్లో పెట్టేశారు. ఒక ఎత్తైన పర్వతం మీద, ఎత్తైన ప్రాంతంలో అతన్ని ఒక చెరసాల్లో బంధించేశారు. బ్రిటిష్ వాళ్ళు, బ్రిటన్ దేశస్థులు ఆ రాజు కబురు పెట్టారు, నువ్వు ఎలాగైనా సరే మా దేశస్థుని విడిచిపెట్టాల్సిందే అని కబురు పెట్టారు. అతడు ససేమెర అని చెప్పన్నాడు, మీ వాడిని మేము మాత్రం విడిచిపెట్టమని చెప్పన్నారు. ఆ బంధించబడిన వ్యక్తి పేరు క్యాంబెల్. అలా బంధించబడినటువంటి ఆ వ్యక్తిని విడిపించమంటే ఆ ఇథియోపియా దేశానికి సంబంధించిన రాజు అన్నాడు, నేను వదిలిపెట్టనే వదిలిపెట్టను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి సవాలు విసిరారు. ఏం చేసిందో తెలుసా బ్రిటిష్ దేశము, బ్రిటిష్ రాజ్యము ఏం చేసిందో తెలుసా, మా వాడిని నువ్వు బంధిస్తావా, మా వాడిని, మా బ్రిటిష్ దేశానికి సంబంధించిన వాడిని బంధిస్తావా, నీ సంగతి చూస్తాము అని చెప్పి, మీకు తెలుసా అండి, ఆ బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు 10,000 మంది సైనికుల్ని పంపించారు. ఎన్ని వేల మంది సైనికుల్ని? 10,000 మంది సైనికుల్ని పంపించారు. వారు ఇంచుమించు 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 10,000 మంది సైనికులు వెళ్ళి ఆ దేశం మీద, ఆ పర్వతం మీద, ఆ కొండ మీద దాడి చేసి ఆ సైనికులను సంహరించి ఆ జైల్ని, ఆ చెరసాలను పగలగొట్టి వారికి సంబంధించిన వ్యక్తిని విడిపించుకొని ఓ పెద్ద షిప్ ఏర్పాటు చేసి, ఆ ఒక్కడి కొరకు పెద్ద షిప్ ఏర్పాటు చేసి ఆ షిప్ మీద అతన్ని ఎక్కించుకొని భుజాల మీద అతన్ని మోసుకొని వారి దేశంలోనికి, ఏంటంట, వారి దేశంలోనికి తీసుకుని వెళ్ళారట. అలా తీసుకుని వెళ్ళడానికి ఇంచుమించు 25 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు చేశారట. ఎంతమందిని రక్షించడానికి, ఎంతమందిని ఆదుకోవడానికి? మా దేశానికి సంబంధించిన వాడిని మేము ఆదుకుంటాం అని చెప్పడానికి ఒక్కటి కొరకు 10,000 మంది సైనికుల్ని పంపించారు. ఎందుకని, మా దేశస్థుడు బందీగా ఉండడానికి వీల్లేదు, మేము అతన్ని ఆదుకుంటాం, మేము అతన్ని విడిపిస్తాం, మా దేశం యొక్క గొప్పతనము అదే. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, బ్రిటిష్ దేశం కంటే, అమెరికా దేశం కంటే, ఆ రాజ్యం కంటే ఈరోజు నువ్వు నేను ఏ రాజ్యానికి సభ్యులుగా ఉన్నామో ఆ రాజ్యము బహుశక్తి కలిగింది. మనము పరలోక రాజ్యానికి సంబంధించిన వారము. వి బిలాంగ్స్ టు హెవెన్లీ కింగ్డమ్. మన రాజు బహు గొప్పవాడు. నువ్వు నేను పాపములో బంధించబడినప్పుడు, ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణమై ఉన్నప్పుడు దేవుడు తాను పంపించాడు నిన్ను నన్ను ఆదుకోవడానికి. ఎవరిని? సైనికులనా? కాదు, సైనికులను పంపిస్తే వాళ్ళు ఒకవేళ వెనక్కి తిరిగి వచ్చేస్తారేమో. దేవదూతలను పంపించారా? లేదు, ఒకవేళ దేవదూతలు కూడా ఆయన మాట తప్పుతారేమో. నువ్వు నేను పాపములో చిక్కుకొని పాప బంధకాల్లో బందీగా ఉన్నప్పుడు ఆదుకోవడానికి, కాపాడడానికి, రక్షించడానికి ఆఖరికి దేవుడు ఎవరిని పంపించాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునే నిన్ను నన్ను విడిపించడానికి పంపించాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు, ఎంత గొప్ప రాజు ఈ రాజు, ఎంత గొప్ప రాజ్యము పరలోక రాజ్యము. నిన్ను నన్ను విడిపించడానికి తన ప్రియ కుమారుణ్ణి తెగించి ఆ రాజు ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రియ కుమారుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాలే పన్నంగా పెట్టాడు. పాప బంధకాల్లో నుంచి నిన్ను నన్ను విడిపించి పరలోక రాజ్య వారసులుగా ఆయన చేశాడు. నా బైబిల్ సెలవిస్తుంది, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనునుగాక. పరలోకంలో ఉన్న ఈ దేవుడు నిన్ను నన్ను ఆదుకోవడానికి, కాపాడడానికి, రక్షించడానికి ఒక సైనికుడిని పంపించలా, ఒక దేవతను పంపించలా, దూతను పంపించలా. మరి ఎవరిని పంపించాడు? తను బహుగా ప్రేమించే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును నిన్ను నన్ను ఆదుకోవడానికి, కాపాడడానికి పంపించాడు. ఎందుకని? ఆయన లోకమును ఎంతో, చెప్పండి, ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడయ్యా అంటే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునే నీ కొరకు, నా కొరకు మరణానికి అప్పగించేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అమెరికా దేశం కంటే, బ్రిటిష్ దేశం కంటే, మరి ఏ దేశం కంటే, లేదా మనం ఉంటున్న మన దేశం కంటే
నేను ప్రకటించే పరలోక దేశము బహు బహు గొప్పది. ఈ భూమి మీద ఉన్న రాజుల కంటే నేను ప్రకటించే ఆ రారాజు బహు గొప్పవాడు. తన ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు, తన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, తన ప్రజలు ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నప్పుడు ఆయన ఆదుకుంటాడు.